ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బెదిరింపులకు గురి చేస్తోందని నెట్వర్క్ ఆసుపత్రులు యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. సేవలు నిలిపివేస్తే బ్లాక్ లిస్టులో పెడతామంటూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చెబుతోందని తెలిపాయి. బెదిరింపులపై ఆసుపత్రి యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ట్రస్ట్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. నిబంధనలు ఆసుపత్రులు మాత్రమే పాటించాలా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పాటించదా అని ప్రశ్నిస్తున్నాయి. 1500 కోట్ల రూపాయల బకాయిల్లో 200 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తే ఎలా అని మండిపడుతున్నాయి. ఒప్పందాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బెదిరింపులకు గురి చేస్తోందని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తూ ఉన్నాయి. సేవలు నిలిపివేస్తే బ్లాక్ లిస్టులో పెడతామంటూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చెబుతోందని తెలిపాయి. బెదిరింపులపై ఆసుపత్రి యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ట్రస్ట్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. నిబంధనలు ఆసుపత్రులు మాత్రమే పాటించాలా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పాటించదా అని చెబుతూ ఉన్నాయి. బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని అడుగుతూ ఉన్నాయి. 1500 కోట్ల రూపాయలు ఉంటే బకాయిలు, 200 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తే ఎలా తాము ముందుకు నడవాలంటూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రశ్నిస్తున్నాయి. ఒప్పందాలను ఎందుకు అమలు చేయడం లేదని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రశ్నిస్తున్నాయి.